నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పురుషాంగము సైజు ఎంత ఉండాలి అనేది మగవాడికి అనుమానమే భార్యలకు కూడా అనుమానమే మా వారికి ఉన్న పురుషాంగం సైజు కరెక్టేనా చిన్నదిగా ఉందా పెద్దదిగా ఉందా అనే భార్యకు కూడా అనుమానమే ఇక ఈ భార్య ఉన్న చోటు ఉండదు తన స్నేహితురాళ్ళతో ఇరుగు పొరుగుతో దీని గురించి రహస్యంగా చర్చిస్తుంటారు చర్చలో ఏంటి మా వారిది ఉంది మీ వారిది ఎంత ఉంది ఎంతసేపు రతి క్రీడలో పాల్గొంటారనే చర్చల్లో వస్తాయి కాలేజీల్లో స్కూళ్ళలో కలిసిన స్నేహితురాళ్ళు ఉంటారు గ్రామంలో కలిసి ఉన్న వాళ్ళు ఉంటారు లేదా ఇరుగు పొరుగు వాళ్ళతో ఈ బాతా కానీ ఇవి చర్చిస్తుంటారు కొంతమంది మహిళలు లేని దాన్ని అభూత కల్పనలు చేసి చెప్తుంటారు అది చూసి అమాయకులైన మిగతా వాళ్ళు భ్రమలకు పోకూడదు మా ఆయనది ఇంత పొడుగు అంత పొడుగు ఆరంగుళాలు ఏడంగుళాలు మేము అరగంట గంట అని ఇవన్నీ బుస్సులే కనుక ఈ ఎక్కడా కూడా ఏ పుస్తకాల్లో ఉండవు ఎక్కడ తెలుసుకుందామన్నా ఉండదు స్కూళ్ళలో టీచర్లు చెప్పరు కాలేజీలో లెక్చరర్లు చెప్పరు అమ్మ చెప్పదు నాన్న చెప్పదు ఎక్కడ తెలుసుకోవాలి అసలు వీటి గురించి అనేది అయోమయం గందరగోళంలో ఉంటారు ఇక మగపిల్లవాళ్ళు కూడా వాడు పక్కవాడితో పోల్చుకుంటుంటాడు నీదెంత నాదెంత ఇలా పోల్చుకుంటూ ఇంకా కొంతమంది ఈ బూతు బొమ్మలు పోర్న వీడియోసు యూట్యూబుల్లో చూస్తూ లేదు ఈ వెబ్సైట్లో పోర్ణ వెబ్సైట్లో చూస్తూ అంత ఉందే వాడికి మరి దాంట్లో సగం కూడా నాకు లేదా మూడో వంతు కూడా లేదని వీడు నిరుత్సాహానికి గురవుతాడు కనుక ఈ పౌర్ణ వీడియోలు ఈ బూతు వీడియోలు చూసి మీరు భ్రమల పాలు కావద్దు అది కేవలం ట్రిక్ వీడియోగ్రఫీ ట్రిక్ ద్వారా చిన్నదాన్ని పెద్దగా చూపించే విధంగా కెమెరాలో ఉండే లెన్సులు ఏర్పాటు చేసి పెద్దగా కనపడేటట్టు చేస్తారు సినిమాల్లో ఏ విధంగా అయితే మనకు లేనిదాని ఉన్నట్టుగా కనిపించేలా చేస్తారో ఆ సినిమాటోగ్రఫీ టెక్నిక్ల ద్వారా చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చూపిస్తారు దాన్ని చూసి మోసపోవద్దు ఈ పురుషాంగము సైజ్ అనేది మనము యొక్క ఏ దేశంలో ఉన్నాం అనేది చాలా ముఖ్యం ఈ భూమి మీద అందరికంటే పొడుగ్గా ఉండే పురుషాంగం ఎవరికంటే నల్ల జాతీయులకు ఆఫ్రికా వాళ్ళకు ఉన్నంత పొడుగు ఇంక ఎవరికీ భూమి మీద ఎవరికి ఉండదు కనుక ఆఫ్రికా వాళ్ళ చూసి నాకు అంత కావాలని ఎవరు కోరుకోకూడదు ఆఫ్రికా తర్వాత పెద్దగా ఉండేది శరీర నిర్మాణం బట్టి అమెరికా యూరప్ ఈ పురుషాంగము దేశాలను బట్టి మారటము పైగా ఎత్తుకు తగ్గ పొడుగుంటుంది పొడుగున్నవాడికి పురుషాంగం పొడుగ్గా ఉంటుంది పొట్టిగా ఉన్నవాడికి పురుషాంగం చిన్నదిగా ఉంటుంది ఇక భారతదేశానికి వస్తే పంజాబ్ రాష్ట్రంలో అక్కడ పురుషులు ఎలా ఉంటారు పురుషులు స్త్రీలు కూడా ఎలా ఉంటారో చూశారు కదా అసలు ఎవరు కూడా ఆరు అడుగులు తక్కువ ఉండరు పంజాబ్ రాష్ట్రం అంటేనే పొడుగు ఆరు ఆరున్నర ఉంటారు మహిళలు పురుషులు కూడా ఆజానుబాహుల్లా ఉంటారు భారతదేశంలో వాళ్ళకి పురుషాంగం బాగా పొడుగ్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఎత్తును బట్టి వాళ్ళ దేహదారుఢ్యాన్ని బట్టి ఉంటుంది అసలు సహజ సిద్ధంగా మనం భారతదేశం గురించి మాట్లాడుకుందాం ఎప్పుడు కూడా ఇతర దేశాలతో పోల్చుకోవద్దు ఎవరో ఏదో చెప్పిన మాటలు నమ్మద్దు పక్కవాడి దాంతో పోల్చుకోవద్దు అసలు కొలత అనేది ఎట్లా చేయాలి ముడుచుకుపోయినప్పుడున్న దాన్ని కొలవాలా లేచి అంగస్తంభనం జరిగినప్పుడు కొలవ కొలవాలంటే అంగస్తంభనం బాగా జరిగినప్పుడు కొలిసిన ఆ కొలతే కరెక్టు సైజు అది ముడుచుకుపోయి ఉన్నప్పుడు కొలిచి నాది చిన్నది నాది చిన్నది అని అనుకోవద్దు ముడుచుకుపోయినప్పుడు కొంతమందికి అంగుళము రెండు అంగుళాలే ఉంటుంది కానీ అది అంగస్తంభనం జరిగినప్పుడు నాలుగు రెట్లు పెరిగే వాళ్ళు ఉన్నారు అది విశ్వరూపం చూపిస్తుంది కనుక అంగస్తంభనం జరిగినప్పుడు కొలతే కరెక్ట్గా ప్రామాణికం భారతదేశంలో కనీసం ఉండవలసింది మూడున్నర అంగుళాలు గరిష్టంగా ఐదున్నర రంగుళాలు నాలుగు అడుగులున్నర్రా ఐదు అడుగుల లోపు ఉన్నవాళ్ళు మూడున్నర రంగుళాలున్నా సరిపోతుంది తర్వాత ఆరు అడుగులు ఉన్నవాళ్ళు ఐదున్నర రంగుళాలున్నా సరిపోతుంది అయినా ఈ పొడుగుకి ఈ రతి క్రీడలో భావప్రాప్తి పొందడానికి ఎటువంటి సంబంధము లేదని ఈ వైద్యశాస్త్ర నిపుణులు చెప్తున్నారు నీది ఎంత గట్టిగా ఉంటుంది ఎంత బలంగా ఉంటుంది ఎంత గట్టిగా స్ట్రోక్స్ షార్ట్లు ఇవ్వగలుగుతున్నావు అనేది ముఖ్యంగాని ఏమి లాభం పొడుగ్గా ఉన్నంత మాత్రాన అది చూసి ఆనందపడవలసిన అవసరం లేదు అలాగే మహిళలు కూడా భర్త సైజు కాదమ్మా కావలసింది ఎంత గట్టిగా ఉంది ఎంత బలంగా షాట్లు వేస్తున్నాడు అనేది ముఖ్యం తర్వాత మూడు అంగుళాల్లో స్త్రీలకు యోని లోపల జీ స్పాట్ అని ఉంటుంది ఆ మూడు అంగుళాలు ఉంటే చాలు మూడు అంగుళాలు దాటి నాలుగున్న ఉన్న ఆరున్న ఆ మూడు అంగుళాల లోపల మూడు అంగుళాలకున్న యోని కండరాలలో స్పాటు ప్రేరేపితం ప్రేరేపితమవటం వల్ల భావప్రాప్తి పొందగలుగుతారు కనుక ఇంకా కొంతమంది ఇంతకుముందు ఇంత పొడుగుండేది ఇప్పుడు చిన్నదైపోయిందంటే అది మానసిక సమస్యల వల్ల ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య ఘర్షణ లేదు నిద్ర పట్టదు ఆఫీసులో ఎలినకాడి నుంచి బాసు సతాయిస్తుంటాడు ఇటువంటి మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు అంగస్తంభనం అనేది జరగదు అయితే షుగర్ వచ్చి ఐదు సంవత్సరాలు దాటిన తరువాత సహజ సిద్ధంగా కొంత ఆసక్తి కోల్పోవటం కోరికలు లేకపోవటం తర్వాత అంగస్తంభనలో సమస్యలు శీఘ్రస్ఖలనం అనేది జరిగే అవకాశము షుగర్ ఉన్న వాళ్ళకు ఉంటుంది అంతేగాని చాలామందికి ఈ అంగ సమస్యలు అనేది మానసిక సమస్యలే మీరు ఊహించుకుంటుంటారు ఊహాలోకంలో ఉంటారు దీనికి సంబంధించి మనకు పరిజ్ఞానం ఎక్కడా లభించదు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు అందుచేత భారతదేశంలో లైంగిక విజ్ఞానం అనేది స్కూళ్ళలో కాలేజీలో బోధించని కారణం వల్ల ఇటువంటి అపోహలకు లోనవుతున్నారు ఏది ఏమైనా మీకు ఈ సంబంధంగా ఏమైనా డౌట్లుంటే నా వాట్సప్ నంబర్ ఇస్తాను వాట్సప్లో మీ సమస్య రాయండి తప్పకుండా మీ అనుమానాలను నివృత్తి చేస్తాను నా నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ కనుక పురుషాంగ నిర్మాణము గురించి ఎటువంటి అపోహలు వద్దు అందుచేత నిశ్చింతగా ఉండండి మానసికంగా ఇబ్బంది పడవలసిన అవసరము లేదు ముఖ్యంగా మహిళలు పక్కింటి వాళ్ళని అడిగి నీ స్నేహితురాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన అబద్ధాలని నిజంగా నమ్మి మరి మా భర్తది చాలా చిన్నదిగా ఉన్నదేని ఎప్పుడు కూడా భ్రమలకు లోను కావద్దు